హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు భారతదేశంలో టూరిస్ట్ ప్లేస్ అనగానే ఎక్కువ మందికి గుర్తుకొచ్చేది గోవా దేశ విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు గోవాకు వస్తుంటారు అలాంటి గోవా ఈ కరోనా సంక్షోభంలో పడి అక్కడ ఆదాయం చాలా వరకు తగ్గిందని చెప్పేసి అక్కడ సీఎం ప్రమోద్ సావంత్ గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది సో ఇప్పటికైతే ఈ కరోనా కాలంలో గోవా గ్రీన్ జోన్ లో ఉన్నందుకు తిరిగి మళ్ళీ పర్యాటకులను ఆహ్వానించేందుకు ప్రమోద్ సావంత్ గారు ఇదే మాటని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా తెలియజేయడం అనేది జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ ఒక్క మరణాలు కూడా లేవు అలాగే గ్రీన్ జోన్ గా కూడా ప్రకటించేశారు కరోనా బాధితులు కూడా ఎవరు లేకపోయేసరికి మళ్ళీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు అలాగే ఏమంటారు ఇన్కమ్ ఆదాయం కోసము మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పేసి కూడా వారు ప్రధాన మోదీ గారితో డిస్కషన్ చేయడం జరిగింది అలాగే మైనింగ్ విభాగాలకు సంబంధించి కూడా వారు మళ్ళీ తిరిగి పనులని ప్రారంభిస్తారని చెప్పేసి కూడా మోదీ గారికి అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్ గారికి డిస్కషన్ జరిగినట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్. సో ఇది గోవా ఏమంటారు పర్యాటకులకు మాత్రం ఆనంద విషయం అని చెప్పుకోవచ్చు. చాలా మంది గోవా ప్రేమికులు ఉంటారు, ప్రపంచాల సైతం కూడా దీనికి వచ్చేవారు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అయితే మహారాష్ట్ర కర్ణాటకలో కేసుల సంఖ్య ఎక్కువ ఉండడంతో అది గోవాకి బార్డర్ ఉంది కాబట్టి మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చే పర్యాటకులని ఆపివేస్తామని చెప్పేసి అన్నారు. అలాగే వచ్చే ప్రతి పర్యాటకులని చెక్ చేసిన తర్వాతనే లోపలికి ఆహ్వానిస్తాము అని చెప్పేసి కూడా ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇది కేవలం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాదు, అక్కడ ఉన్న మంత్రులు అధికారులతో ప్రమోద్ సావంత్ గారు వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలియజేశారు. మే 17 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇది లాక్డౌన్ 3.0 ఏవైతే సడలింపులు ఉన్నాయో ఈ సడలింపులతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు తెలిసింది. మరి కేంద్ర ప్రభుత్వం దానికి ఓకే చెప్తుందా నో చెప్తుందా, గోవా పర్యాటకులకి ఇది మరి ఎలాంటి వార్తని కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి. జిఎన్ఎన్ టీవీ. హాయ్, దిస్ ఇస్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.